రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటున్న రాజకీయ సమీకరణాలు, వైసీపీలో ఇన్ఛార్జీల పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 1-2 రోజుల్లో 5వ లిస్టు రాబోతుంది. ఆ లిస్టులో సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉంటారా లేదనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇన్ఛార్జీల మార్పులోన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో పార్నియం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆ లిస్టులో ఉండే అవకాశాలు ఉన్నాయా? 100% ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్నియం నియోజకవర్గ లిస్టులో పేరు ఉంటుంది. అంటే ప్రధానంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం కాకుండా ఇతర ప్రాంతాలకు పంపించాలనేది పెద్ద చర్చ జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు ఏమన్నా అధిష్టాన సమాచారం ఏమైనా ఇచ్చిందా? మా ముఖ్యమంత్రి ఇంతవరకు కానీ అట్లాంటిది ఏం లేదు. నేను పొరపాటున కూడా పాణ్యం నియోజకవర్గం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇక్కడి నుంచి ఎక్కడికి. అంటే మీ తమ్ముడు కాటసాని రామరెడ్డి అక్కడ లేకుండా ఉండాలా, కాటసాని రాంభూపాల్ రెడ్డిని బనగానకు పంపాలా అనే ఒక ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నంద్యాల జిల్లాలో కానీ అదే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? మీకు ఒకటి చెప్తే, మీరంతా బయట మాట్లాడితే ఎట్లయితుంది? ఇంతవరకు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉందా లేదనేది ఒకసారి చేయాలి. కనీసం నేను బనాన్పల్లి వదిలిపెట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు పైగా అయిపోతుంది. 10 సంవత్సరాలు ఏంది, 16 సంవత్సరాలు. 2008 బనగానపల్లి వదిలిపెట్టేసాం, ఇప్పుడు 2024. ఎట్లా కనీసం చాలా ప్రేమ ఉండొచ్చు తప్ప వాళ్ళు ఉండేటోళ్ళ కాదు, నేను ఎట్లా పోవడానికి అవుతుంది? అది హైలీ ఇంపాసిబుల్. దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం. కాటసాని రాంభూపాల్ రెడ్డిని కాకుండా ఇతరులని ఈ నియోజకవర్గానికి తీసుకొస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? అదేమన్నా మీరు మీడియా వాళ్ళు మీరు క్రియేట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మా ముఖ్యమంత్రి మనసులో ఆ ఉద్దేశం లేదు. దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అంటే వైసీపీ అధిష్టానం దగ్గరికి మీరు వెళ్ళారు, చర్చలు జరిగాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం? మీరు మీడియా వాళ్ళు వచ్చి మా పక్కన కూర్చొని మాట్లాడినారు, మేము ఆడ మేము ఏమిటికి పోయినది మమ్మల్ని పిలిచి మాట్లాడి ఎందుకు? మీరు అంతా కూడా సంబంధం లేనిది, విజయవాడకు పోతే ఏదో పిలిచినారనేది, సీఎం ఆఫీసులకు పోతే ఇంకేం మాకేం పనులు ఉండవా, నియోజకవర్గం సంబంధించిన పనులు ఉండవా, ఏముండవా, ఏదైనా ఉండే పెండింగ్ పనులన్నీ మాట్లాడినకపోతేనే కూడా ఎమ్మడే పిల్లంపినారనే ఎందుకు అంత? మీరే ఎట్లా అయిపోయినారు మీరు విలేకరులు అంటే? ఏదో మా మధ్యన మా ముఖ్యమంత్రి మాట్లాడేతనప్పుడు మీరు ఏమైనా బాత్రూంలో దాచిపెట్టుకొని చూసినారా, లేకుంటే ఇంకో బయటని చూసినారా, లేకుంటే మా పక్కన కూర్చొని మీరు చూసినారా? అవి చూడకుండా ఊరికే మీ ఇష్టం వచ్చినట్టు, మీ రేటింగ్ పెరగడానికి మీరు ఇష్టం వచ్చినట్టు రిలే చేయడం అనేది చాలా తప్పు. అది అంటే ప్రధానంగా అధిష్టానం లీగల్ ఇస్తేనే ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, అందులో భాగంగానే మీడియా విస్తృతమైన ప్రచారం చేస్తుంది. అంటే లీకులే ప్రధానంగా, లీకుల అయినవి ఏవైతే అయినాయో అవే ఇన్ఛార్జీలుగా వస్తున్నది, వాస్తవం కాదా? అది మనకు తెలియదు దాని గురించి, మీకు ఎవరు లీకులు ఇస్తున్నారో ఏందో కానీ మాతో ఇంతవరకు మా నాయకుడు కానీ మా వాళ్ళు కానీ మాతో ఎవరు ఏం మాట్లాడలేదు. అంటే పాణ్యం నియోజకవర్గాన్ని ఇడిచే ప్రసక్తి లేదంటారా? 100% నేను మొట్టమొదటి నుంచి నా రాజకీయ జీవితం స్టార్ట్ అయినది పాణ్యం నియోజకవర్గం. పాణ్యం నియోజకవర్గం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని ఓడగొట్టాలని జనసేన, టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కువ సీట్లు టీడీపీ గెలుస్తామని చెప్తుంది, మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఏం చేయబోతుంది? ఓడిపోయేవాడు కూడా గెలుస్తానని చెప్తాడు. మేము ఇంతకుముందు మా దగ్గర ఒక అతను ఉండే రంగాపురంలో, ఒక అతను మద్దిలేటని ఎప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తుండే, బయట వాళ్ళకి అందరికి కూడా నేను గెలుస్తానని చెప్తుండే, లాస్ట్ ఓట్లు చూసేటది. అందరి పరిస్థితి ప్రజలు మెచ్చి ఓట్లు వేయాల్సిందే తప్ప నా ఇంతకు నేను ఇంకొకరంతకన్నేం లేదు. మేము ప్రజలకు మంచి చేసాం, మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తానే ధైర్యం మాకుంది. అంటే ప్రధానంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఆళ్ళగడ్డ గతంలో టీడీపీ సమావేశం జరిగింది, నేను రీసెంట్గా పత్తికొండలో రా కదిలిరా, ఈ రెండు కార్యక్రమాలు ఎప్పుడు జరగలేనంత జరిగిందని చంద్రబాబు చెప్తున్నాడు. గతంలో వైసీపీ 14-14 గెలిచింది, ఈసారి ఖచ్చితంగా టీడీపీ 14-14 గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు జిల్లా, ఉమ్మడి జిల్లాని? ఇప్పుడు యువనంతకు వాడు గెలుస్తామనే ధైర్యం ఉంటుంది, ప్రజలు ఓట్లు వేయాలా? ఇప్పుడు మీటింగ్కు మందిని వచ్చినారు రాళ్ళనేది, మీటింగ్ సక్సెస్ అయిందా లేదా అనేది ఇప్పుడు ఎవరూ చెప్పలేం. రేపు ఎలక్షన్ పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు తెలిసిపోతుంది.
ఆయన గురించి అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏముందని చెప్పు. మీ నియోజకవర్గంలో మీరు విస్తృతంగా తిరుగుతున్నారు, ఎట్లుంది ప్రచారము, లేకుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా రాంబోపల్లెడ్డికి ప్రజలు ఓట్లు వేశారని పూర్తి నమ్మకం నాకుంది. ఇది మొత్తం పాండ్యం నియోజకవర్గాన్ని విడిచే ప్రసక్తే లేదు, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఇబ్బంది లేదు. అయితే ఇప్పటి వరకు అది ఊకిన ప్రచారం జరుగుతుంది తప్ప రాంభూపాల్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా పాండ్యం నియోజకవర్గంలో ఉన్నాడు. బనగానపల్లి వదిలేసి దాదాపు 20 సంవత్సరాలు దాటుతోంది. కర్నూలులో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పాండ్యం నియోజకవర్గం మొత్తం పూర్తిగా అభివృద్ధి చేశాను. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు. 5వ లిస్ట్ అయినా 6వ లిస్ట్ అయినా పాండ్యం నియోజకవర్గానికి రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా టికెట్ దక్కుతుంది. ఖచ్చితంగా పాండ్యం నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను. అధిష్టానం కూడా తనకు సాంకేతికాలు ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాండ్యం నియోజకవర్గం నుండి ఈసారి ఎమ్మెల్యేగా నిలబడ్డము, ఎమ్మెల్యేగా గెలవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. టీడీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో మాత్రం కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం గతంలో ఎన్నైతే సీట్లు వైసీపీ గెలిచిందో ఈసారి కూడా 14కి 14 సీట్లు వైసీపీ గెలుస్తుంది. టీడీపీ చేస్తున్నటువంటి ప్రచారం మాత్రం ఎక్కడ కూడా కర్నూలు జిల్లా ప్రజలను నమ్మే పరిస్థితి లేదని పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చెబుతున్నారు. మరి వైసీపీ అధిష్టానం పాండ్యం నియోజకవర్గ టికెట్ కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఇస్తుందా లేదా మరి వేచి చూద్దాం. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రదర్ 10 టీవీ కర్నూలు జిల్లా.